నమస్కారం చిన్నబాబు ఆవిడ రోజా గారు ఉన్నారే ఆవిడ చాలా గొప్ప నటి చాలా సినిమాల్లో నటించింది ఆవిడ అన్ని పాత్రలను పోషించింది ఆ పాత్రలకి న్యాయం చేకూర్చింది నువ్వు పోషించింది ఒకటే పాత్ర రాజకీయ నాయకుడు పాత్ర పోషిస్తున్నావు నువ్వు ఆమె సినిమా నటిగా అన్ని పాత్రల్లో పోషించి రాజకీయాల్లోకి వచ్చి సరే మీ పార్టీలో కూడా కొన్ని సంవత్సరాలు ఉండి మీ పార్టీలో మహిళలకు ఇచ్చే అగౌరవాన్ని భరించలేక మీ పార్టీ వాళ్ళు మహిళల్ని పెట్టి ఇబ్బందులు భరించలేక సాయంత్రం గెస్ట్ హౌస్కి రండి అని చెప్పి మహిళ లేని నాయకురాళ్ళని ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళని పిలుస్తారు కదా గెస్ట్ హౌసులకు రమ్మని మీ పార్టీలో నాయకులు కొందరు మీ పార్టీ ఆఫీసులో పనిచేసేవాళ్ళు అటువంటి బాధలు తట్టుకోలేక ఆవిడ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ శాసనసభ్యురాలిగా ఎన్నికైతే శాసనసభకు వస్తే ఆవిడని తట్టుకోలేక రాజ్యాంగంలోనే లేనటువంటి నిబంధన ఒకటి పెట్టి సంవత్సరం పాటు శాసనసభకు రాకుండా తీర్మానం పాస్ చేశారు చ రాజ్యాంగమే నవ్వుకుంది అప్పుడు ఆమె సుప్రీంకోర్టు పోయింది రోజమ్మ సుప్రీంకోర్టులో గెలిచింది ఆమెను అడుగు పెట్టనివ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఆ తీర్పు కాపీ పట్టుకుని రోజా మా ఆంధ్రప్రదేశ్ శాసనసభ దగ్గరకు వస్తే లోపలికి రానివ్వకుండా మగ పోలీసులతోటి ఈడ్చి జీపులోకి తీసుకెళ్ళి తీసుకెళ్లి తీసుకెళ్లించిన ఘనత మీ బాబు గారిది బాబు అది మీ తెలుగుదేశము మీ బాబు గారు మహిళలకు ఇచ్చే గౌరవం ఏంటంటే మహిళలు ఆవిడింటికి చీరలు పంపుతారా గాజులు ఇస్తారా ఆవిడ గాజులు ఎలాగో తొడుక్కుంటుంది మీరు ఇచ్చేదేంటి ఆవిడ చీర ఎలాగో కట్టుకుంటుంది మీరు ఇచ్చేదేంటి చీరలో ఆవిడేంటి డైమండ్ రాణి అంటారా ఓకే డైమండ్ రాణి ఓకే అది జాకీ కంటే కూడా పెద్దదే ఇప్పుడు మిమ్మల్ని జాకీలు పెట్టి లేపుతున్నారు చూడు జాకీ ఆ జాకీ కంటే పెద్దది డైమండ్ రాణి పన్నెండు మొక్కల్లో పదమూడు మొక్కల్లో జాకీ జాకీ కంటే పెద్దదే నిన్ను మీ అయ్యన్ని లేపుతున్నారు చూడు వాళ్ళు పచ్చ మీడియా వాళ్ళు జాకీలు పెట్టి ఆ జాకీ కంటే పెద్దది రాణి ఓకే డైమండ్ రాణి ఇంకోటి జబర్దస్త్ ఆంటీయా తప్పు మళ్ళీ నేను పేరు ఎత్తకూడదు బాగుండదు కానీ నువ్వు క్యాడ్బరీస్ చాక్లెట్ బాయ్వా హెరిటేజ్ బాయ్వా హెరిటేజ్ బాయ్వా నువ్వు క్యాడ్బరీ చాక్లెట్ బాయ్వా నువ్వు ఓహో సారీ ఆ వెరీ సారీ ఆ వెరీ సారీ పప్పు దినుసులు బాధపడతాయి పప్పు అని అంత పెద్ద ఉండగా చాక్లెట్ బాయ్ అని పిలవడము లేకపోతే హెరిటేజ్ బాయ్ అని పిలిస్తే ఆ పప్పు దినుసులు బాధపడతాయి అమ్మ మా మా మాది ఆ పెటెట్ హక్కు మాది ఆయన పప్పేనండి అంటాయిగా చూడు జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకో నీకంటే వయసులో పెద్దవాళ్ళని విమర్శించు వాళ్ళు ఏమన్నా పాలనా పరంగా తప్పులు చేస్తే విమర్శించండి సద్విమర్శలు చేయండి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకున్నది అలా విమర్శించండి పాలనాపరంగా విమర్శించండి తప్పుడు నిర్ణయాల్ని ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల్ని వ్యతిరేకించండి అవి ఏమనుకుండా ఆ నల్ల చీర కట్టుకుంది ఎర్ర చీర కట్టుకుంది నల్ల గాజులు వేసుకుని ఇవన్నీ గొడవలు నీకెందుకు ఆయనకి అంత ఉంటే నాకెంత ఉండాలి ఎంత ఉందో ఆయన ఎంత ఉందో నీకెంత ఉందో మాకెందుకు ఆవిడకెందుకు చెప్పు రోజా గురించి మాట్లాడే అర్హత నీకు కాని బాబు గారు బాబుగారు ఉన్నారు కదా ఆయనకి కానీ అర్హత లేదు మరోటి ఆవిడ రెండుసార్లు శాసనసభ్యురాలేందు ఇప్పుడు మంత్రిగా కూడా చేస్తుంది ఆవిడ తామరాసలు ఇంత మటుకు శాసనసభ సభ్యుడే కాలా ఆడు దొడ్డిదారులో నుంచి వచ్చేశారు ఎమ్మెల్సీగా ఆసారి అది శాసన శాసనమండలి అంటే గౌరవం నాకు అక్కడి నుంచి వచ్చారు ఆ దొడ్డిదారు అన్న పదాన్ని విడ్రా చేసుకుంటున్నానులే నేను శాసన శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు మీరు ఓకే శాసనసభ మండల సభ్యుడిగా వచ్చారు తప్పితే శాసనసభకు రాలా మీరు ప్రజల నుంచి పోటీ మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయారుగా ఆవిడ గెలిచింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాక అసలు మహిళల మీద ఘోరాలే లేవుట నేరాలే లేవుట మీ డబ్బా ఒకటి ఉందే ఆ డబ్బాని ఓపెన్ చేసి చూసుకో నేరాలు ఘోరాలను ఘోరాలు నేరాలు అఘోరాలును ఒక సీరియల్ లాంటిది ఒకటి పెట్టి తీశారు కదా ఆ డబ్బాలో వాళ్ళు ఆ డబ్బాల్లో ఓపెన్ చేసి చూసుకుని అన్ని ఆంధ్రప్రదేశ్లో జరిగిన కథలన్నీ కూడా అందులో సీరియల్ లాగా పెట్టుకున్నారు అవన్నీ చూసుకో ఎన్ని మర్డర్లు జరిగినాయో ఎంతమంది మహిళల మీద మానభంగాలు జరిగినాయో నేషనల్ క్రైమ్ బ్యూరో నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైమ్ రికార్డ్స్ అని ఉంటుంది వాళ్ళని అడిగినా కానీ లెక్కలన్నీ చెప్తారు నాయన ఆ వనజాక్ష అని చెప్పి ఎంఆర్ఓని ఇసుకలో పడేసి తొక్కేసి చీరలాగారు చూసావా అది మహిళల మీద జరిగింది కాదా చంద్రబాబు అందులో ప్రభుత్వ ఉద్యోగి చిన్న బాబు ఆవిడ వనజాక్షి అర్థమైందా ఆ ఇసక లారీలు వెళ్తుంటే ఎయిర్పీడ్ దగ్గర లారీలతో తొక్కిచ్చేశారు తోడు అది ఎంత ఘోరం అది మీ బాబు గారు సొంత జిల్లా మీ చంద్రగిరి తాతగారి జిల్లా అది ఇసక లారీలు పెట్టి తొక్కిచ్చేసారు మనుషుని అడ్డుకున్నందుకు ఇసుక రవాణా అని అక్రమ ఇసుక రవాణా అని అడ్డుకున్నందుకు చుక్క అది ఘోరంగా కనిపించలేదా సరేలే ఇంకా చాలా ఉన్నాయి గుర్తు చేస్తాను అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటాలే కానీ కొంచెం జాగ్రత్తగా మాట్లాడు పెద్దలంటే గౌరవం ఇవ్వడం నేర్చుకోవచ్చును బాబు ఏంటో మొన్న ఏంటో అక్కడెక్కడో మీటింగ్లు ఎట్టే ఇట్టే ఇట్ట అంటున్నావు ఎట్టే ఎట్టే చూపిస్తున్నావు ఏంటిది ఎట్టే ఎట్ట ఎట్టా చూపించ ఐదు కోట్ల మంది ప్రజలు చూపించారు మీకు మీ పెద్ద బాబు గారికి గారికిట్టు చూపించేశారు ఐదు కోట్ల మంది ప్రజలు చూపించారు అందుకని మీరు కుర్చీలో నుంచి దిగిపోయారు బాబు తప్పు ఇలా చూపించకూడదు అది అంటే అలవాటైపోయింది కత్తిపోటు వెన్నుపోటు కత్తి ఇట్లా పట్టుకుని పొడిచేశారు కదా విశ్వవిఖ్యాత రత్న డాక్టర్ పద్మశ్రీ నందమూర్తి ఏ కసక్కన పొడిచారా అదేనా లేకపోతే ఇంకే అర్థం అర్థం వస్తుందా ఇట్టెట్ట అని చూపిస్తే అలా చూపించుకో ప్రజలు నవ్వుకుంటున్నారు ఏంట అని చూపిస్తున్నాడు అని అందుకని దగ్గర పెట్టుకో జాగ్రత్తగా మాట్లాడు మళ్ళీ కలుద్దాంలే ఇంకా మనసు పంతొమ్మిది రోజులు ఇరవై రోజులు అయింది అంతే ఇంకా మూడు వందల ఎనభై రోజులు బ్యాలెన్స్ ముందు మనకి మాట్లాడుకుందాం చాలా విషయాలు మాట్లాడుకుందాం జై హింద్